నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జయహో బీసీ హామీల అమలుకు ఏపీ మంత్రిమండలి పచ్చజెండా. ఈబీసీ రిజర్వేషన్ల నుంచి కాపులకు 5% కల్పించే ముసాయిదా బిల్లుకు ఆమోదం. నేడే కేంద్ర పద్దు. గ్రామీణాభివృద్దే లక్ష్యంగా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పీయూష్ గోయల్ రైతులు కూలీలు చిరు వ్యాపారులకు తాయిలాలు. కేంద్రం వైఖరికి నిరసనగా నేడు ఏపీ బంద్. సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు పార్టీలు. శాసనసభలో మోదీ సర్కారును ఎండగట్టనున్న ముఖ్యమంత్రి. మధ్యాహ్నం హస్తిన వెళ్లనున్న చంద్రబాబు. ఈవీఎంలపై జరిగే భాజపాయేతర పక్షాల భేటీకి హాజరు. రాష్టపతికి ఫిర్యాదు చేయనున్న నేతలు. మే జూన్ మాసాల్లో తెలంగాణలో పరిషత్ ఎన్నికలు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్తామన్న నాగిరెడ్డి. టీటీ స్థానంలో టీడీ. గర్భిణీలకు 10 ఏళ్ల పిల్లలకు ఇదే టీకా. జూన్ నుంచి అమలుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు. అమెరికాలో ఉద్యోగం కోసం తెలుగోళ్ల నిర్వాకం. విద్యార్థి వీసాల దుర్వినియోగం. 600 మందిని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు. నిరుద్యోగంపై లీకైన ఎన్ఎస్ఎస్ఓ సర్వే. 45 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెల్లడి. మోదీ వైఫల్యంగా పేర్కొన్న రాహుల్. తుది నివేదిక కాదన్న కేంద్రం. అగ్రవర్ణ పేదలకు ఇచ్చే 10% రిజర్వేషన్లలో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుతో పాటు బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించే బిల్లుకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 55,343 కోట్ల రూపాయలతో రాజధాని సమగ్ర ఆర్థిక ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నినదించిన వారిపై నమోదైన కేసుల ఎత్తివేతపై కూడా చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 6 గంటల పాటు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. సమైక్యంద్ర ఉద్యమ సమయంలో ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం చేసిన ఆందోళనల్లో పెట్టిన కేసులు, రాష్ట హక్కుల కోసం పోరాడిన వారిపై ఉన్న కేసులతో పాటు వంశధార పోలవరం నిర్వాసితుల పక్షాన జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసులు ఎత్తేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. జయహో బీసీ హామీలపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. హామీలకు సంబంధించి వెంటనే జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పసుపు కుంకుమ 2 పథకం కింద అదనంగా 10,000 రూపాయలు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కేబినెట్ ఆమోదించింది. నాయి బ్రాహ్మణుల దుకాణాలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించారు. ఏపీలో 17,000కు పైగా కటింగ్ సెలూన్స్ ఉన్నాయని, తద్వారా ఆ వర్గానికి 32 కోట్ల రూపాయల వరకు లబ్ది జరుగుతుందని మంత్రిమండలి పేర్కొంది. ఇప్పటికే దోబిఘాట్లకు ఉచిత విద్యుత్ అందిస్తోన్న ప్రభుత్వం ఎంబీసీలకు 100 యూనిట్లు, చేనేత కార్మికులకు 150 యూనిట్లు ఇచ్చేలా నిర్ణయించింది. లాండ్రీ డ్రై క్లీనింగ్ కు ఉచిత విద్యుత్ అందించే దిశగా కసరత్తు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. సుబాబుల్ రైతులకు అదనంగా 300 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. సింహాచలం భూముల అంశం, అక్కడి భూముల్లో ఇళ్ల క్రమబద్దీకరణలో జాప్యంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన భూధార్ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించేందుకు అవసరమైన సవరణ బిల్లు ముసాయిదాకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు సంస్థాగత అభివృద్ది పథకానికి మంత్రిమండలి ఆమోదం లభించింది. కియా మోటార్స్ తొలికారు విడుదలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. సాల్మాన్ రాజు బృందానికి అభినందనలు తెలిపారు. కియా తమ ద్వారానే వచ్చిందన్న భాజపా నేతల వ్యాఖ్యలను సీఎం ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫోక్స్ వ్యాగన్ ను రాష్ట్రానికి దూరం చేశారని, జర్మనీలో అధికారులను జైలుపాలు చేశారని, ఇక్కడేమో బొత్సాకు ప్రమోషన్ ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. అశోక్ లీలాండ్, ఇసుజా, హీరో మోటాకార్, అపోలో టైర్స్ వచ్చాయని, ఆటోమొబైల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను రూపొందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఫిబ్రవరి 9న నెల్లూరులో 400,000 ఇళ్లకు ఒకే రోజు సామూహిక గృహ ప్రవేశాల వేడుకలు జరపనున్నట్లు వెల్లడించారు. ఎకరాకు 10 లక్షల రూపాయల లెక్కన 12 ఎకరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి ఇచ్చేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. బేడ బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలన్న శర్మ కమిషన్ నివేదికను ఆమోదించింది.
మంత్రివర్గ సమావేశం అనంతరం ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు 7 జిల్లాల తెలుగుదేశం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీ తరపున అభ్యర్థులను నిలపాలా లేక స్వతంత్రులకు మద్దతు ఇవ్వాలా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు గుంటూరు జిల్లా నేతలు ఆసక్తి కనబరిచారు. రాయపాటి శ్రీనివాస్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పోతినేని శ్రీనివాసరావు పేర్లు ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. ఎక్కువ మంది ఓటర్లు గుంటూరు జిల్లాలో ఉన్నందున ఆ జిల్లా నేతలకే టికెట్ ఇవ్వాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశమున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ సర్కార్ చివరి బడ్జెట్ నేడు పార్లమెంటు ముందుకు రానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే ఈ తాత్కాలిక బడ్జెట్లో రైతులు, వేతన జీవులు, అత్యంత పేదలపై కేంద్రం వరాల జల్లు కురిపించే అవకాశముందని తెలుస్తోంది. దాదాపు 100,000 కోట్ల విలువైన రైతులకు ఉపశమన ప్యాకేజీ సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని 3 లక్షలకు పెంపు, అత్యంత పేదలకు నెలకు 700 నుంచి 1200 రూపాయల కనీస ఆదాయం అందించే పథకాలను ప్రకటించే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాకర్ష పథకాలను ప్రకటించే అవకాశముందన్న అంచనాల మధ్య కేంద్రం నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును పార్లమెంట్ ముందుకు తేనుంది. దేశవ్యాప్తంగా మధ్యతరగతి వర్గీయులు ఆశిస్తున్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు, రైతులకు ఉపశమనం కలిగించే ప్రత్యేక ప్యాకేజీ, చిన్న వ్యాపారులకు మద్దతునిచ్చే నిర్ణయాలు ఈసారి బడ్జెట్లో ప్రకటిస్తారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ, పేదలకు కనీస ఆదాయం అందిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని రైతులకు నేరుగా నగదు అందించే పథకాన్ని బడ్జెట్లో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రకటించే రైతు ఉపశమన ప్యాకేజీ విలువ 70,000 కోట్ల నుంచి 100,000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు ప్రతిపాదనలకు చోటు దక్కవచ్చని తెలిసింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని ప్రస్తుత 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. 60 ఏళ్లు దాటిన వారికి 3.5 లక్షలు, మహిళలకు కనీసం 3,25,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇక సెక్షన్ 80C కింద ప్రస్తుతం 150,000 వరకు ఇస్తున్న మినహాయింపును 2 లక్షలకు పెంచవచ్చని తెలుస్తోంది. గృహ రుణంపై వడ్డీకి ఇస్తున్న మినహాయింపును 2 లక్షల నుంచి 2.5 లక్షలకు చేర్చే అవకాశం ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న జనాభాలో 40% మంది అత్యంత పేదలకు ప్రతి నెల 700 నుంచి 1200 రూపాయల వరకు కనీస ఆదాయం ఇచ్చే పథకాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ పథకం వస్తే 12 కోట్ల మంది లబ్ది పొందుతారని తెలుస్తోంది. పింఛన్ల కోసం ఇస్తున్న నిధులను 3 రెట్లు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దివ్యాంగులు, వితంతువులకు నెలకు 200 రూపాయలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని పెంచనున్నట్లు సమాచారం. లబ్దిదారుల సంఖ్యను కూడా 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని భావిస్తోంది. గ్రామీణాభివృద్దిలో కీలకమైన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను గతేడాదితో పోలిస్తే 9% పెంచి 60,000 కోట్ల మేర కేటాయించే అవకాశముంది. దేశవ్యాప్తంగా 100 రోజుల పాటు 7 కోట్ల మందికి ఉపాధి కల్పించడం సహా వారి వేతనం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. పల్లెల్లో చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన చట్టంలో అంశాల అమలు సహా ప్రత్యేక హోదా హామీ నిలబెట్టుకోవడంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన బంద్ ఏపీలో మొదలైంది. ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్రం చేసిన మోసాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని డిపోల వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. 50,000కు పైగా కార్మికుల మద్దతు ఉండడంతో 11,000కు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమవుతున్నాయి. బంద్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ లారీ యజమానుల సంఘం రాష్టంలో తిరిగే అన్ని లారీలను నిలిపివేసింది. బంద్లో ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. బంద్ వల్ల ఇంటర్ ప్రాక్టికల్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. బంద్కు చంద్రబాబు సర్కార్ కూడా సంఘీభావం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమల్లో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. నేడు ఏపీ విభజన హోదా సాధన సమితి చేపట్టిన బంద్కు సంఘీభావంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలతో సభకు రావాలని చంద్రబాబు సూచించారు. ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటించడంతో పాటు 13 ఫిబ్రవరి వరకు చేపట్టాల్సిన నిరసనల కార్యాచరణను కూడా చంద్రబాబు ప్రకటించనున్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం హస్తినకు వెళ్లనున్న చంద్రబాబు అక్కడి కాన్స్టిట్యూషన్లో
క్లబ్లో భాజపా ఇతర పక్షాలపై 25 పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఈవీఎంలపై ప్రధాన చర్చ జరగనుంది. ఈవీఎంలపై ఉన్న అనుమానాలపై ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతిని కలిసి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలని కోరే అవకాశముంది. ఇటీవలే పూర్తయిన పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు మద్యం పంచారని అందరూ అంటున్నప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలేమీ లభ్యం కాలేదని తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వేలం ద్వారా ఏకగ్రీవం చేసినందున ఒక సర్పంచ్ ఎన్నికను రద్దు చేశామన్న ఆయన, అభ్యర్థులందరూ 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చు వివరాలను ఎంపీడీఓకు అందించాలన్నారు. ఎవరైనా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు నిరూపితమైతే ఎన్నికను రద్దు చేయవచ్చని ఆయన తెలిపారు. జూలైలోగా పురపాలక, జిల్లా, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. రాష్ట ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రక్రియ చేపడతామని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఏ చిన్న గాయమైనా ముందుగా గుర్తొచ్చేది టెటనస్ టాక్సైడ్ టీటీ ఇంజెక్షన్ ఇకపై కనుమరుగు కానుంది. మరో టీకాతో కలిసి సరికొత్త రూపంలో అందుబాటులోకి రానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచన మేరకు ప్రాణాంతకమైన ధనుర్వాతాన్ని నివారించే టీటీతో పాటు డిప్తీరియా వ్యాక్సిన్ను కలిపి టెటనస్ డిప్తీరియా టీడీగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే టీడీ టీకాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 133 దేశాలు అమలు చేస్తుండగా భారత్లో ఈ ఏడాది జూన్ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో టీడీ టీకాను దశల వారీగా అమలు చేయాలన్న కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ఆదేశాలతో వచ్చే జూన్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా టీడీ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టీకాల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, నర్సులకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు 2020 జనవరి నాటికి అన్ని దేశాలు టీటీ స్థానంలో టీడీ టీకాను అమలు చేయాల్సిందేనన్న యునిసెఫ్ ఆ తర్వాత నుంచి టీటీ స్థానంలో టీడీ టీకాకు ఆర్థిక సాయం అందుతుందని టీటీకి అందదని తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపే ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్లో వివిధ కమిటీలను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆమోదంతో కొత్తగా ఏర్పాటైన కమిటీల వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల కమిటీ చైర్మన్గా టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించిన అధిష్టానం ప్రచార కమిటీ చైర్పర్సన్గా విజయశాంతి, కో చైర్పర్సన్గా డీకే అరుణను నియమించింది. మీడియా సమన్వయ కమిటీ చైర్మన్గా మధుయాష్కి, కన్వీనర్గా దాసోజు శ్రవణ్లకు బాధ్యతలు అప్పగించింది. పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎంపిక చేసింది. సమన్వయ కమిటీ చైర్మన్గా ఆర్సీ కుంతియాను నియమించిన కాంగ్రెస్ కన్వీనర్గా ఉత్తమ్ను నియమించింది. ఈ కమిటీలో మొత్తం 37 మంది సభ్యులుగా ఉన్నారు. ఉత్తమ్ సారథ్యంలోని ఎన్నికల కమిటీలో సభ్యులుగా సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యకులు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సహా 21 మందికి స్థానం కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల జోరును కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ మరింత పెంచారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగ రేటు 45 గరిష్టానికి చేరినట్లు జాతీయ శాంపుల్ సర్వే కార్యాలయం నివేదికను ఉటంకిస్తూ ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావించిన రాహుల్ ఈ అంశాల ఆధారంగా మోదీని ఇంటికి పంపాలని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇస్తే ఉద్యోగాల కల్పనపై రిపోర్టు కార్డు ప్రకారం 2017-18 6.5 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని రాహుల్ విమర్శించారు. ఈ రిపోర్టు కార్డు ద్వారా ఓ జాతీయ విపత్తు వెల్లడైందని పేర్కొన్నారు. అయితే ఆ సర్వేపై స్పందించిన నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు రాజీవ్ కుమార్ ఆ నివేదిక ఇంకా ఆమోదం పొందలేదని తెలిపారు. ఉన్నత చదువులు, ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన భారతీయులకు ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు అయోమయానికి గురిచేస్తున్నాయి. నకిలీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులుగా చేరి నిబంధనలకు విరుద్దంగా అమెరికాలో నివసిస్తున్న 600 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు నకిలీ వర్సిటీల్లో చేరేందుకు అక్రమంగా అమెరికాలో నివసించేందుకు సహకరించిన మరో 8 మంది దళారీలను అరెస్ట్ చేసిన హోంలాండ్ భద్రతా సిబ్బంది ఇమిగ్రేషన్ కోర్టులో ప్రవేశపెట్టారు. అమెరికా H-1B వీసాల్లో కఠిన నిబంధనల వ్యవహారం ఇంకా పచ్చిగా ఉండగానే మరో వ్యవహారం భారతీయుల్ని ఉలికిపాటుకు గురిచేస్తోంది. అమెరికాలో వెలుగులోకి వచ్చిన విద్యార్థి వీసా అక్రమాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అరెస్టైన వారిలో ఎక్కువ శాతం తెలుగువారే ఉన్నారు. అమెరికాలో అక్రమ వలసదారులు పెరుగుతున్న నేపథ్యంలో వారి ఆట కట్టించేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో వీరందరూ అరెస్టయ్యారు. అమెరికా విద్యావిధానంపై పరిపూర్ణమైన అవగాహన లేకనే తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో దాదాపు 4,800 పైగా వర్సిటీలున్నాయి. వాటి నాణ్యతను, అవి సాధిస్తున్న పరిశోధనల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే.
కాని అవేవీ పట్టించుకోకుండా సులువుగా సీటు దొరికే వాటిలో చేరిపోతున్నారు. అడ్డదారుల్లో అక్రమంగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మరోవైపు మంచి విశ్వవిద్యాలయాల్లో విద్య పూర్తి చేసిన కొందరు విద్యార్థులకు ఉద్యోగాలు రావడం ఆలస్యమవుతోంది. ఇలాంటి వారు వీసా గడువు ముగిసిపోకుండా ఉండేందుకు నకిలీ విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారు. తరగతులకు వెళ్లడం అవసరం లేకుండా ఉండే ఈ వర్సిటీల్లో చేరి నకిలీ ధృవపత్రాలు సృష్టిస్తూ కొలువులు సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అరికట్టేందుకు, అక్రమంగా నివాసముంటున్న వారిని పట్టుకునేందుకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ శోల శోధన నిర్వహించింది. ఈ రహస్య ఆపరేషన్లో భాగంగా డెట్రాయిట్లో ఫర్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉన్నత చదువుల పేరుతో అమెరికాకు వచ్చే నకిలీ విద్యార్థుల్ని గుర్తించేందుకే ఈ పథకం వేశారు. కేవలం విద్యార్థి వీసా కోసం ఏర్పాటు చేసిన నకిలీ వర్సిటీ కాబట్టి ఇందులో తరగతులు జరగవు, పరీక్షలు ఉండవు. కేవలం స్టూడెంట్స్ నుంచి డబ్బులు తీసుకుని వీసాలిస్తారు. ఇందుకోసం 8 మంది దళారీలు 600 మందిని అక్రమంగా చేర్చేందుకు ప్రయత్నించి అధికారులు వలలో చిక్కారు. వీరిని భరత్ కాకిరెడ్డి, సురేష్ కందల, ఫణిదీప్ కర్ణాటి, ప్రేమ్ రాంపేసా, సంతోష్ సామ, అవినాష్ తక్కళ్లపల్లి, అశ్వంత నూనె, నవీన్ ప్రతిపాటిగా గుర్తించారు. అమెరికా హోంల్యాండ్ విభాగం అదుపులో ఉన్న భారతీయ విద్యార్థుల భవితవ్యం నేడు రేపో తేలనుంది. ఆ తర్వాత వారిని భారత్కు తిప్పి పంపించవచ్చునని భావిస్తున్నారు. కాని దళారీగా వ్యవహరించిన 8 మందికి మాత్రం అమెరికా చట్టాల ప్రకారం శిక్షలు పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళను ఇలా ఎంట్రాప్మెంట్ చేస్తూ పట్టుకునడం వాళ్ళకు అనవైతే ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ కాండిడేట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఓవర్ ద డికేడ్స్. అయితే యూనివర్సిటీలో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఎందుకంటే అక్కడ డే 1 CPT అంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే ఒక వర్క్ పర్మిట్ దొరుకుతుందని అందులో చాలా మంది జాయిన్ అయ్యారు. మోస్ట్ లైక్లీ ఆల్ దీస్ స్టూడెంట్స్ ని ఏంటంటే డిపోర్ట్ చేస్తారు. జైల్లో పెట్టడం అంటూ అంటే ఒక 1-2 డేస్ ఉంచుతారు మళ్ళా కస్టడీలో, తర్వాత డిపోర్టేషన్ చేస్తారని నా 99% నమ్మకము. తర్వాత కాకపోతే ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో, 5-6 మంది ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం పనిష్మెంట్ సివియర్ గా ఉంటుందని అనుకుంటున్నాము. భారతీయ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా మోసం చేయలేదని నిరూపించగలిగితే వారిని భారత్కు తిరిగి పంపే అవకాశాలున్నాయని తెలుగు అసోసియేషన్స్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్ని విడిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు అసోసియేషన్స్ శక్తిమేర కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. మనం చేయగలిగింది ఇమ్మిగ్రేషన్ అధికారులతో కానీ ఎవరితోటైనా మన పిల్లాడు తెలియకనే ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు కానీ కావాలని చేయట్లేదనే విషయాన్ని స్పష్టత చేయటం ఒక ఇప్పుడున్న మన ముందున్న ఒక కర్తవ్యం. అంటే మన పిల్లలు తెలివిగల వాళ్ళే, కాకపోతే ఏంటంటే ఆ సరి అయిన విద్యా విధానం మీద అవగాహన లేక అట్లా వెళ్లారు తప్పించి అమెరికాని మోసం చేయటం కోసం మనం చేయట్లేదు అన్న విషయాన్ని స్పష్టత చేస్తే ఈ అసోసియేషన్స్ కానీ ఇవి అన్నీ కూడా అవే ప్రయత్నంలో ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లవాడికి న్యాయం జరగటానికి, అంటే న్యాయం మీన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి బయటపడి కనీసం ఇండియాకు వచ్చి చక్కగా బతకడానికైనా అవకాశం, ఆ విధంగా కూడా మనం ఇమిగ్రేషన్ అధికారులను కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది పొరపాటు జరగటం తప్పించి కావాలని మన పిల్లలు అందులో ఇరుక్కోలేదు అనే విషయాన్ని స్పష్టత చేయాలని చెప్పి మేమందరం ప్రయత్నిస్తున్నాం. ఏదో ఒక విధంగా అమెరికాలో స్థిరపడాలన్న ఆతృత భారతీయ విద్యార్థులకు సమస్యలు తెచ్చిపెడుతోంది. అమెరికాలో సుమారు 12 లక్షల మంది విదేశీ విద్యార్థులుండగా వారిలో భారతీయులు 2,27,199 మంది. వారిలో ఎక్కువ మంది అమెరికాలోనే ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనుకుని వెళ్లినవారే. అయితే 2 ఏళ్ల చదువు, 3 ఏళ్ల OPT పూర్తయిన తర్వాత H-1B వీసాలు రానివారు ఆందోళనతో రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. కొందరు అడ్డదారులు తొక్కి ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోనే జరిగిన మరో ఘటనలో మోసపూరితంగా 400 మంది నుంచి 8 లక్షల డాలర్లు కాజేసిన భారత సంతతికి చెందిన కిషోర్ బాబు అమ్మిశెట్టిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. హార్ట్పోర్ట్ కనెక్టికట్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ నెల 25న అరెస్ట్ చేసినట్టు అమెరికా పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ సహా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తువుల విక్రయాలు, గదులు అద్దెకు ఇస్తామని ప్రకటనలు ఇచ్చిన వారిని సంప్రదించే అమ్మిశెట్టి వస్తువులు కొనుగోలు చేయడం సహా గదుల అద్దె కింద నగదు జమ చేస్తానంటూ ఆయా వ్యక్తుల ఖాతా వివరాలను సేకరించేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం వారి ఖాతాలు ఉన్న బ్యాంకులను సంప్రదించి ఆయా ఖాతాల నుంచి పొరపాటున నగదు వెళ్లిందని, ఆ వివరాలు నమోదు కాలేదని ఫిర్యాదు చేసేవాడు. ఈ మేరకు బ్యాంకు అధికారులు తాత్కాలికంగా ఆ వ్యక్తి ఖాతాకు తాత్కాలికంగా నగదు జమ చేయగా ఆ మొత్తాన్ని తానే చేశానంటూ ఖాతాదారుణ్ణి నమ్మించి అమ్మిశెట్టి తన ఖాతాకు బదిలీ చేయించుకునేవాడు. మరోవైపు బ్యాంకు అధికారులు ఎలాంటి నమోదు కాని లావాదేవీ జరగలేదని తేల్చి తాము నగదు జగదేసిన ఖాతా నుంచి వెనక్కి తీసుకోవడంతో ఆ ఖాతాదారు నష్టపోయేవాడని పోలీసులు తెలిపారు.
ప్రజాదరణ, తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామాజిక సేవా దృక్పథం, కార్యశీలత అంశాల్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా నిజామాబాద్ ఎంపీ కవిత అవార్డు అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన భవన్లో నిర్వహించిన శ్రేష్ఠ సంసద్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజు సింగ్ చేతుల మీదుగా కవిత అవార్డు స్వీకరించారు. ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రధానోత్సవం జరగ్గా కార్యక్రమానికి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 25 మంది ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ప్రదానం చేశారు. అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎంపీ కవిత మరింత ఉత్సాహంతో పనిచేస్తానని తెలిపారు. ఈరోజు ఫేమ్ ఇండియా అనేటటువంటి ఒక మ్యాగజైన్ వాళ్ళు అవార్డుని మనకు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు వచ్చినటువంటిది తెలంగాణ ప్రజల యొక్క దీవెన వల్ల వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ పేరును, మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పేరును దేశవ్యాప్తంగా వినిపించే విధంగా చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నిజామాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ అవార్డు వచ్చినా ఏ మనిషికైనా సంతోషంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ పనిచేయాలనేటటువంటి ఉత్సాహం వస్తుంది. కాబట్టి మరింత ఉత్సాహంతో మన రాష్ట్ర అభివృద్ది కోసం కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్రమ మైనింగ్ కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్పై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై విచారణ ప్రారంభించింది. మాయావతి హయాంలో స్మారక చిహ్నాలు, విగ్రహాల నిర్మాణంలో దాదాపు 111 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ఆరంభించింది. ఉత్తరప్రదేశ్ విజిలెన్స్ శాఖ ఫిర్యాదు మేరకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 2007 నుంచి 2012 మధ్య మాయావతి సర్కార్ బీఎస్పీ వ్యవస్థాపకుడు కాంచీరామ్ ఆ పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలను నిర్మించేందుకు 2600 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఈ విగ్రహం నిర్మాణం ద్వారా యూపీ ఖజానాకు 111 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విజిలెన్స్ శాఖ గతంలో కేసు నమోదు చేసింది. ఇటీవల పొత్తు పెట్టుకున్న అఖిలేష్, మాయావతిలపై ఒకే నెలలో కేసులు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరపాల్సిన ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తప్పుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు కుమార్తె వివాహానికి తాను హాజరైనందున తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. నాగేశ్వరరావు నియామకాన్ని వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారణ పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే వేర్వేరు కారణాలతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సహా జస్టిస్ ఏకే సిక్రి కూడా నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకున్నారు. సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే కమిటీలో సభ్యుడైనందున విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపితే జస్టిస్ సిక్రి మాత్రం స్పష్టమైన కారణాలేవీ పేర్కొనకుండానే విచారణ నుంచి తప్పుకున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.